తో పాటు తీరాంధ్ర రాయలసీమ ప్రాంతాలను పాలించిన చివరి రాజవంశం అసఫ్ జాహీ నిజాం నవాబులు. గోల్కొండ సుబేదారైన నిజాముల్ ముల్క్ కూడా బతుకు తెరువు కోసం భారత్కొచ్చిన వాడే. మొదటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ కూటమిలో చేరారు. ఆ తర్వాత ఔరంగజేబుతో స్నేహం కట్టి అతడి కూటమిలో ఉన్నారు. మొఘల్ దర్బారులో సుబేదార్ హోదాను సంపాదించారు. ఔరంగజేబు మరణించిన తర్వాత మారిన అస్థిర పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుని దక్కన్లో హైదరాబాద్ కేంద్రంగా అసఫ్ జాహీ రాజ్యస్థాపన చేశాడు. 1707లో ఔరంగజేబు మరణం తర్వాత దక్కన్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఔరంగజేబు వారసుల మధ్య సింహాసనం కోసం వారసత్వ పోరు జరిగింది. మరోవైపు ఈ అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని మహారాష్ట్రాలు మరింత బలపడసాగారు. అదే సమయంలో 1729లో నాదిర్ షా దండయాత్ర చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని పూర్తిగా కొల్లగొట్టాడు. చివరకు మొఘల్ చక్రవర్తుల పాలనాధికారం కేవలం ఢిల్లీ ఆగ్రాల వరకే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో మొఘల్ సామ్రాజ్యంలోని ఏ ప్రాంతంలోనైనా బలమైన శక్తియుక్తులున్న వ్యక్తులకు ఇది మంచి అవకాశంగా మారింది. మొఘల్ దర్బారులో ఉన్న అలాంటి వ్యక్తుల్లో మీర్ కమరుద్దీన్ ఖాన్ ఒకడు. తర్వాత కాలంలో చరిత్రకారులు అతన్ని చిన్ కిలిచ్ ఖాన్ అని, నిజాముల్ ముల్క్ అని పిలిచారు. అతడే దక్కన్లో అసఫ్ జాహీ వంశ స్థాపకుడయ్యాడు. అర్ధ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మీర్ కమరుద్దీన్ ఖాన్ కుటుంబం టర్కీ దేశానికి చెందినవారు. వీరి ముత్తాత ఆలం ఖాన్ కుర్దిస్తాన్ లోని సుహ్రవర్ధకు చెందినవాడు. మొదటి ఖలీఫా అబూబకర్ వంశస్థులకు చెందినవారని కూడా కొంతమంది చెబుతారు. ఆలం షేక్ కుమారుడు ఖ్వాజా అబిద్ షాజహాను కాలంలో స్వల్పకాలం పాటు భారతదేశాన్ని సందర్శించాడు. అదే సమయంలో మొఘల్ సింహాసనం కోసం వారసత్వ పోరు జరుగుతోంది. ఖ్వాజా అబిద్ ఔరంగజేబు పక్షాన ఉండిపోయాడు. ఔరంగజేబుతో అబిద్ కొనసాగించిన స్నేహం తర్వాత కాలంలో మొఘల్ దర్బారులో ఉన్నత పదవులు తెచ్చిపెట్టింది. ఖ్వాజా అబిద్ కుమారుడు ఘాజీయుద్దీన్ ఖాన్ కు కూడా దర్బారులో కొలువు లభించింది. ఈ ఘాజీయుద్దీన్ వజీరు నిసా బేగం దంపతులకు క్రీస్తు శకం 1671లో మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దికి జన్మించాడు. తర్వాత కాలంలో ఇతడే నిజాముల్ ముల్కుగా దక్కన్లో అసఫ్ జాహీ వంశపాలనకు శ్రీకారం చుట్టాడు. కమరుద్దీన్ ఖాన్ తన తండ్రి అడుగుజాడల్లో ఎదిగాడు. తన తండ్రి నాయకత్వంలో 1683-84లో పూనా సూపాలపై జరిపిన దాడుల్లో పాల్గొన్నాడు. 1694లో బీజాపూర్ సమీపంలో చెలరేగిన నగోరీ తిరుగుబాటుదారులను అణచివేసే దాడుల్లో పాల్గొన్నాడు. 1691లో ఆదోని, 1693లో పరలి కోటల ముట్టడిలో కీలక పాత్ర పోషించాడు. అలాగే 1693లో మరాఠా సేనాని ధన్నా జాదవ్ ను ఓడించాడు. అటు 1704లో వకీం ఖేరా బేరాడ్ లో చెలరేగిన మరొక తిరుగుబాటును కూడా అణిచివేశాడు. మొఘల్ సామ్రాజ్యంలో ఖాందేశ్, బేరార్, ఔరంగాబాద్, హైదరాబాద్, బీజాపూర్ లాంటి ప్రాంతాలతో కూడిన విస్తృత సుబేదారి దక్కన్ ప్రాంతం ఉండేది. 1719 వచ్చేసరికి కమరుద్దీన్ ఖాన్ దక్కను రాజప్రతినిధిగా ఎదిగాడు. కమరుద్దీన్ ను దక్కన్ సుబేదారుగా మొఘల్ పాలకుడు ఫరూక్షియార్ నియమించాడు. నిజాముల్ ముల్క్ బిరుదునిచ్చి సత్కరించాడు. అయితే అప్పటికే దక్కన్ సుబేదారుగా ముబారిజ్ ఖాన్ అధికారంలో ఉన్నాడు. నిజాం కు ప్రతిఘటన తప్పలేదు. 1724లో ఔరంగాబాద్ సమీపంలోని శక్కర్ఖేడా వద్ద జరిగిన యుద్ధంలో నిజాం శత్రు సైన్యాన్ని చెండాడి ముబారిజ్ ఖాన్ ను చంపివేశాడు. ఆ రోజునే దక్కన్లో అసఫ్ జాహీ పాలన ప్రారంభమైంది. మరొక మొఘల్ పాలకుడు నిజాం కు అసఫ్ జా అనే బిరుదునిచ్చి దక్కన్ సుబేదారుగా నియమిస్తున్నట్లు అధికార పత్రం జారీ చేశాడు. అటు ఆఫ్ఘనిస్తాన్ మొఘల్ పట్టు సడలిపోగానే నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలి వంటి బందుపోటు నాయకులు ఢిల్లీపై దండెత్తి వచ్చారు. దాంతో మొఘల్ పాలకుడు మహ్మద్ షా నిజాంను ఢిల్లీకి రప్పించాడు. ఇటు నిజాం తన కుమారుడు నాసిర్ జంగ్ను దక్కన్ నవాబుగా నియమించి 1737లో ఢిల్లీకి చేరుకున్నాడు. 1739లో నాదిర్ షా ఢిల్లీపై దండయాత్ర జరిపాడు. మొఘల్ సైన్యం నాదిర్ షాను ఎదుర్కొనలేకపోయింది. నాదిర్ షాకు 2 కోట్ల ధనాన్ని చెల్లించి సంధి చేసుకున్నాడు నిజాం. ఢిల్లీలోనే తిష్టవేసిన నాదిర్ షా ఢిల్లీ ప్రజలను ఊచకోత కోయించాడు. ఈ ఊచకోతలో 150,000 మంది చనిపోయారని చరిత్రకారులు చెబుతారు. ఎక్కువ కాలం ఢిల్లీలో ఉండటం ఇష్టం లేక నిజాం తిరిగి దక్కన్ రాజధాని అయిన ఔరంగాబాద్ చేరుకున్నాడు. 1744లో మహారాష్ట్రాలతో యుద్ధం చేసి తిరుచనాపల్లిని స్వాధీనం చేసుకున్నాడు. మద్రాసు పట్టణం కూడా నిజాం వశమైంది.
దక్షిణ భారతంలో తన విజయ యాత్రను పూర్తి చేసుకున్న నిజాం తిరిగి ఔరంగాబాద్ చేరుకున్నాడు. ఈ సమయంలోనే తెలంగాణలో బాలకొండ పాలకుడు స్వాతంత్ర్యం ప్రకటించుకోవడంతో బాలకొండను జయించాడు. 1747లో ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దాంతో మొఘల్ పాలకుడి పిలుపుతో నిజాం కూడా తన సేనలతో ఢిల్లీకి బయలుదేరాడు. అయితే 1748లో మార్గ మధ్యంలో బుర్హాన్పూర్ వద్ద నిజాం మరణించాడు. నిజాం దక్కన్ ప్రవేశానికి ముందు ఒక కథ ప్రచారంలో ఉంది. మొదట నిజాం ఢిల్లీ నుంచి దక్కన్ వస్తున్నప్పుడు ఖుల్దాబాద్ సమీపంలో ఒక ఫకీరు కుటీరం కనిపించింది. ఆకలి దప్పలతో మలమలలాడిపోతున్న నిజాం ఆ ఫకీరును దర్శించుకుని తన ఆకలి బాధను వ్యక్తం చేశాడు. వెంటనే ఆ ఫకీర్ నిజాంకు ముందు రొట్టెలు పెట్టాడు. 7 రొట్టెలు తినగానే ఆయనకు ఆకలి తీరింది. మరొకటి తినమని ఫకీర్ కోరినా నిజాం 1 రొట్టె ముక్క కూడా తినలేకపోయాడు. దాంతో ఆ ఫకీర్, "నీ వంశం 7వ తరంతో అంతరించిపోతుందని జోస్యం చెప్పాడు. తన భుజం మీద ఉన్న పసుపు పచ్చబట్టను నిజాం తలకు చుట్టి ఆశీర్వదించి పంపాడు. ఆనాటి పసుపు పచ్చబట్ట, దాని మధ్య గుండ్రటి రొట్టె ముక్క నిజాం ప్రభుత్వ పతాకమైంది. 1761లో జరిగిన 3వ పానీపట్టు యుద్ధం హిందూ సైనిక శక్తికి పరీక్షగా నిలిచింది. ఈ యుద్ధంలో మరాఠాలు గెలిస్తే భారతదేశ దిశాదశ మారేదని కొంతమంది జాతీయవాద చరిత్రకారులు చెబుతారు. అయితే ఎప్పటిలాగే హిందూ సర్దారుల అనైక్యత మరోసారి పరాజయం పాలు చేసింది. అహ్మద్ షా అబ్దాలీ దండయాత్ర తర్వాత మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది. వారి రాజ్యాధికారం కేవలం ఢిల్లీ ఆగ్రాల వరకే పరిమితమైంది. మొఘలులకు సామంతులుగా ఉన్నవారందరూ స్వతంత్ర్యం ప్రకటించుకున్నారు. అటు ఇదే సమయంలో దక్షిణ భారతంలో హిందూ మైసూరు రాజుల వద్ద సేనాపతిగా ఉన్న హైదర్ అలీ ఒడియారు రాజులను తొలగించి తనకు తానే రాజుగా ప్రకటించుకున్నాడు. విజృంభిస్తున్న హైదర్ అలీ తీరుపై అటు మహారాష్ట్రలు, ఇటు నిజాం ఆందోళనకు గురయ్యారు. అటు 1763లో మరాఠాలకు దగ్గరగా ఉన్న ఔరంగాబాద్ తన రాజ్యానికి రాజధానిగా ఉండటం క్షేమం కాదని భావించిన రెండో నిజాం తన రాజధానిని హైదరాబాద్ కు మార్చాడు. మరోవైపు నిజాం తమ్ముడు బసాలజ్జా జీవించి ఉన్నంత వరకు గుంటూరు మండలం అతనికి జాగీరుగా ఉండేది. 1782లో బసాలజ్జా చనిపోయాడు. బ్రిటిష్ వారు గుంటూరు తమకు కావాలంటూ జాన్సన్ అనే మధ్యవర్తిని పంపించాడు. నిజాం తనకు ఉత్తర సర్కారు జిల్లాలు కావాలని వాదించాడు. 1786లో నిజాంకు చెప్పకుండానే బ్రిటిష్ వారు గుంటూరు మండలాన్ని హస్తగతం చేసుకున్నారు. 1778 నాటికి హైదరాబాదు రాష్ట్రంలో బ్రిటిష్ రెసిడెంటుల నియామకం ప్రారంభమైంది. 1788లో కారన్వాలిస్ దగ్గరికి మీర్ ఆలంను తన దూతగా పంపి ఉత్తర సర్కార్ ప్రాంతాలు కావాలని నిజాం వాదించాడు. అయితే ఈ విషయాన్ని బ్రిటిష్ వారు అసలు పట్టించుకోలేదు. 1790లో బ్రిటిష్ వారితో కలిసి నిజాం టిప్పు సుల్తాన్తో యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో కర్నూలు నవాబు నిజాం ఎదురు తిరిగాడు. నిజాం బ్రిటిష్ వారి సహాయం కోరితే కర్నూలుపై నీకు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. దాంతో నిజాం కనీసం బ్రిటిష్ వారిని ఎదిరించలేకపోయాడు. ఇటు మహారాష్ట్రలు నిజాం ఇలాకాలో సర్ దేశ్ముఖి చౌత్ అనే పన్నులు వసూలు చేసుకునేవారు. 1792లో ఫ్రెంచ్ సేనాని మోషేరేమాండ్ తో కలిసి నిజాం మహారాష్ట్రలపైకి యుద్ధానికి దిగాడు. అయితే తన బేగం మాట విని యుద్ధాన్ని నిలిపివేశాడు. మధ్యలోనే నిజాం యుద్ధాన్ని ఆపివేయడంతో మహారాష్ట్రలు నిజాం నుంచి సతారా, బీదరు, బీజాపూర్, దౌలతాబాదులను స్వాధీనం చేసుకున్నారు. 2 లక్షల రూపాయలు మరాఠాలకిచ్చి నిజాం సంధి చేసుకున్నాడు. తన సైనికులకు ఫ్రెంచ్ సేనలతో ఆధునిక యుద్ధ శిక్షణ ఇప్పించాడు. బ్రిటిష్ వారి ఒత్తిడితో మరోసారి టిప్పుపై యుద్ధానికి తన సేనలను పంపించాడు. 1798లో ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ గా వచ్చిన వెల్లస్లీ సబ్సిడైరీ విధానం ప్రవేశపెట్టాడు. దాంతో సంస్థానాధీశుల స్వతంత్ర్యం హరించుకుపోయింది. ఈ విధానంతో సంస్థానాలలో కంపెనీ ఏజెంటుగా రెసిడెంట్ను నియమిస్తుంది. స్వదేశీ సంస్థానాల రక్షణ కోసం బ్రిటిష్ వారు నియమించే సైన్యానికి స్వదేశీ రాజులే వేతనాలు చెల్లించాలి. ఫ్రెంచి సైనికులను తొలగించి వారి స్థానంలో బ్రిటిష్ సేనలను నియమించాలి. ఇదే సమయంలో మూసీనదీ ప్రాంతంలో బ్రిటిష్ రెసిడెన్సీ భవన నిర్మాణానికి నిజాం అంగీకారం తెలిపాడు. బ్రిటిష్ తీసుకువచ్చిన ఈ కొత్త విధానాన్ని ఒప్పుకున్న మొదటి రాజు కూడా నిజామే. 1799లో జరిగిన 4వ మైసూరు యుద్ధంలో బ్రిటిష్ వారికి మహారాష్ట్రలు నిజాం కలిసి సాయమందించారు. నిజాం సైన్యానికి మీర్ ఆలం కమాండర్ గా పనిచేశాడు. ఈ యుద్ధంలోనే టిప్పు సుల్తాన్ మరణించాడు. మైసూరు రాజ్యాన్ని బ్రిటిష్ వారు, మహారాష్ట్రలు, నిజాం కలిసి పంచుకున్నారు. మైసూర్లోని ఫైన్ ఘాటు తీరం ప్రాంతాలను, గతంలో కర్ణాటక నవాబుల ఆధీనంలో ఉన్న జిల్లాలను బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు తమ వద్దనే ఉంచుకున్నారు. తుంగభద్ర భూభాగాలను మహారాష్ట్రలకిచ్చారు. అలాగే హైదర్ అలీ ఆక్రమించుకున్న అనంతపురం, కర్నూలు, కడప, బళ్ళారి జిల్లాలు నిజాంకు లభించాయి. ఇక మిగిలి ఉన్న ప్రాంతాలను మైసూర్ సంస్థానాన్ని
ఒడియా రాజులకిచ్చేశారు. ఆ వెంటనే సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టి మైసూరు యుద్ధంలో నిజాం దక్కించుకున్న సీడేడు జిల్లాలను బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అధికారులు తిరిగి తీసుకున్నారు. బ్రిటిష్ వారు పెడుతున్న అవమానాలు భరించుకుంటూనే 43 సంవత్సరాల సుదీర్ఘ పాలన జరిపిన రెండో నిజాం మీర్ అలీఖాన్ 1803లో మరణించాడు. మహారాష్ట్రులకు భయపడి ఈ నిజాం మత వివక్ష లేని పాలన అందించాడని కొంతమంది చెబుతారు. భద్రాచలంలో శ్రీరాముడి ఆలయాన్ని నిజాం అలీఖాన్ కాలంలోనే పునరుద్ధరించడం జరిగింది. దేవాలయంలో కైంకర్యాల కోసం ఏటా 40,000 రూపాయలు మంజూరు చేశాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని మరాఠాలు ప్రతిఘటించిన రెండో నిజాంకు మాత్రం ఆ ధైర్యమే లేకపోయింది. ఈస్టిండియా కంపెనీతో ఒప్పందం చేసుకునే సమయంలో రెండో నిజాం అలీఖాన్ తనకు తాను మొఘల్ సామ్రాజ్యానికి చెందిన దక్కన్ సుబేదారు హోదాతోనే సంతకాలు చేశారని అంటారు చరిత్రకారులు. మరాఠా హిందూరాజుల నుంచి తన రాజ్యానికి ఏనాటికైనా ముప్పొస్తుందని భావించే రెండో నిజాం బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీతో సంధి చేసుకున్నాడని చెబుతారు. హైదరాబాద్ లో బ్రిటిష్ రెసిడెంట్ నియామకం తర్వాత నిజాం రాజులు బలహీనపడ్డారు. అయితే బ్రిటిష్ వారి ముందు నిజాంలు ఎంత బలహీనులుగా ఉన్నా తమ సంస్థానంలోని ప్రజలపై మాత్రం తమ జులుం కొనసాగించేవారు. 1803లో రెండో నిజాం అలీఖాన్ మరణించడంతో సికిందర్జా హైదరాబాద్ పాలకుడయ్యాడు. తాను బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి ఒప్పందం షరతులన్నింటినీ పాటిస్తానని బ్రిటిష్ వారికి వాగ్దానం చేసిన తర్వాతనే సింహాసనానికొచ్చాడు. ఇది 3 నిస్సహాయతను సూచిస్తుంది. అటు 1803లో ఈస్టిండియా కంపెనీకి మరాఠాలతో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారికి సాయం చేసేందుకు నిరాకరించాడు. దాంతో 1804లో బ్రిటిష్ రెసిడెంట్ నిజాం చేత మరొక ఒప్పందంపై సంతకం చేయించాడు. ఈ ఒప్పందం ప్రకారం ఇద్దరు మిత్రులకు చెందిన కోటలు గాని భూభాగాలు గాని అవసరమైనప్పుడు రెండో పక్షానికి ప్రవేశించే ఉపయోగించే వీలు కలుగుతుంది. ఈ ఒప్పందం నిజాములను మరింత బలహీనపరిచింది. 1811లో హైదరాబాద్ కొచ్చిన కొత్త రెసిడెంట్ చార్లెస్ రసెల్ హైదరాబాద్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు. నిజాముల ఖర్చుతో హైదరాబాద్ కంటింజెంట్ పేరుతో మరో బలగాన్ని ఏర్పాటు చేశాడు. సహకార సైన్య విధులనే ఈ బలగం కూడా నిర్వహిస్తుందని చెప్పి ఒప్పించాడు. అయితే ఈ సైన్యంపై అధికారం మాత్రం బ్రిటిష్ రెసిడెంట్ చేతిలోనే ఉండేది. ఈ కొత్త సైనిక బలగాల ఖర్చులు మాత్రం నిజాం భరించాలి. అంతేకాదు, అందుకోసం నిజాంకే అప్పులిచ్చేందుకు అధిక వడ్డీతో ఒక కంపెనీని కూడా బ్రిటిష్ వారే ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ నుంచి అప్పులు తీసుకుని నిజాం బ్రిటిష్ వారికి చెల్లింపులు జరిపాడు. అధిక వడ్డీ కారణంగా హైదరాబాద్ స్టేట్ కోసాగారం ఖాళీ అయింది. దాంతో ఉత్తర సర్కారు ప్రాంతాల నుంచి ఈస్టిండియా కంపెనీ వసూలు చేసిన 70 లక్షల బకాయిలు సైతం నిజాంకి ఇవ్వకుండా బ్రిటిష్ వారే తమ అప్పు కింద జమ చేసుకున్నారు. అటు సికిందర్జా మరణించిన తర్వాత ఆయన కుమారుడు నసీరుద్దౌలా 1829లో 4వ నిజాంగా హైదరాబాద్ సింహాసనానికొచ్చాడు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ అందరినీ ఆందోళనకు గురిచేసింది. హైదరాబాద్ స్టేట్ కు నిజాం పాలకుడైతే అతని పుత్రులు, వారి సంతతి, రాజబంధువులు, వారి బంధువులు, దేశపాండేలు, పటేల్ పట్వారి, ఇలా నైజాం రాజ్యమంతా చిన్నా పెద్ద పాలకులే కనిపించసాగారు. ప్రజలను పీడించడం మొదలు పెట్టారు. అటు తమకు రాసిన ధనం నిజాం నుంచి రాకపోవడంతో ఈస్టిండియా కంపెనీ అధికారులు కూడా పరిపాలనలో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టారు. మొత్తంగా 4వ నిజాం పాలనలో రాజ్యంలో ఒక రకమైన అశాంతి రాజ్యమేలింది. హైదరాబాద్ స్టేట్ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉండడంతో అంతా కలిసి ప్రజలను పీడించడం మొదలుపెట్టారు. పెరిగిపోతున్న తమ అప్పును తీర్చాలని ఇటు ఈస్టిండియా కంపెనీ అధికారులు సైతం 4వ నిజాం నసీరుద్దౌలాపై ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో 1853లో బ్రిటిష్ వారి ఒత్తిడితో నిజాం మరొక ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఒప్పందం కూడా బ్రిటిష్ వారికి లాభం చేసేదే. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారికి మరింత భూభాగం ఇవ్వాల్సి వచ్చింది. బీరార్, ఉస్మానాబాద్, రాయచూరు జిల్లాలను హైదరాబాద్ కంటింజెంట్ నిర్వహణకు గాను ఆయన బాకీలు తీర్చడానికి నిజాం ఈ జిల్లాలను బ్రిటిష్ వారి పరం చేయాల్సి వచ్చింది. అటు బ్రిటిష్ వారు కూడా హైదరాబాద్ రాజ్యాన్ని ఏ ఒప్పందంలోనూ స్వతంత్రీయ రాజ్యంగా గుర్తించలేదు. 1857 వరకు మొఘల్ చక్రవర్తి కింద ఉన్న ఒక సుభాగానే గుర్తించారు. 4వ నిజాం 1857లో మరణించడంతో అతని కుమారుడు అఫ్జలుద్దౌలా 5వ నిజాంగా పాలనకొచ్చాడు. ఇతను అధికారంలోకొచ్చే నాటికి దేశంలో మొదటి స్వాతంత్ర్య సమరం 1857 సైనికుల తిరుగుబాటు మొదలైంది. ఈ సమయంలో బ్రిటిష్ వారికి అత్యంత నమ్మకస్తుడిగా అన్ని విధాలా సాయం చేశాడు 5వ నిజాం. దేశమంతటా తిరుగుబాటు జరుగుతుంటే 5వ నిజాం మాత్రం ఆంగ్లేయులకు విశ్వాసపాత్రుడిగా ఉండటానికే ఇష్టపడ్డాడు. వారి దమనకాండలో పాలు పంచుకున్నాడు.